ఇవన్నీ కూడా మన ప్రభుత్వం రాగానే పాఠశాలలో ఉన్న పాఠ్యాంశాలలో పెట్టాలి. అంతేకాదు ఇప్పుడున్న సాహిత్యం లేకుండా మీరు చూస్తే ఆయన అవమర్చడానికి సరిపోడు, సాహిత్యం కనపడలేదు. అందుకే ఆయన యొక్క గొప్ప పనులన్నీ మహాపురుషులు మైలురాళ్ళని 100 సంవత్సరాలు శతజయంతి సంవత్సరం సందర్భంగా రాయించి చంద్రబాబు నాయుడు గారి చేత మహానాడులో ఇనాగ్రేట్ చేశాం. మీరందరూ వాట్సాప్ లో చూడండి, నేను రాసినటువంటిది స్నిప్పెట్స్ ఎక్కువగా సరిగ్గా ఊపిరిలేదు తరానికి. అందుకని మహాపురుషుడు మైలురాళ్ళు ఉంది, మీ అందరికి పంపిస్తూ చదవండి. దాన్ని చదివితే ఎన్టీ రామారావు గారు ఏంటో తెలుసు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, శాసనసభ ప్రసంగాలని చారిత్రక ప్రసంగాలు ప్రజల్లో తిరుగుతూ దేశంలో తిరుగుతూ చేసి అవన్నీ రాయించి ఆ తర్వాత సక పురుషుడు అనే పుస్తకంలో ఆ పుస్తకాలు వాయించడానికి మీరు ట్రై చేస్తుంటే ఎలా ఉండాలి, పుస్తకం ఏ సైజులో ఉండాలనేది చూస్తుంటే 100 సంవత్సరాల సందర్భంగా పివి నరసింహరావు గారికి ఒక సావని వేశారు, చెన్నారెడ్డి గారు వేశారు అని చెప్పేసి చూశారు. అరే రే అయితే మా నాన్నగారికి ఎందుకు వేయద్దు సావని స్పెషల్ ఇష్యూ వేయాలి అని చెప్పి ఆలోచించి ఈ విధంగా ఆయన యొక్క కుటుంబ చరిత్ర, రాజకీయ చరిత్ర, అలా సినిమా చరిత్ర అన్ని కలిపి ఈ విధమైన ఈ పుస్తకం తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, దాదాపు 100 పేజీల్లో ఫోటోలు ఉన్నాయి. ఇందులో ఆయన ఏది ఇంతకాలం అయినందుకు చాలా పోయి దొరికి దొరికి ఇప్పటికి కూడా మీరు ఎక్కడైనా రామారావు గారి సమాచారం దొరికితే మొత్తం మాకు పంపించవలసిందిగా కోరుతున్నాను. వాటన్నింటినీ భద్రపరిచి మేము రాబోయే రోజుల్లో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, దానిలో కూడా పొందుపరుస్తాం. అంతేకాదు వీటన్నింటినీ మరి ఈ కాలంలో మీరంతా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నారు, పిల్లలంతా ఈ తరం, ఈ తరానికి రామారావు గారు తెలియాలి అని ఉండొచ్చు. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తే వెబ్సైట్ పెట్టాలనుకుంటున్నాం. వెబ్సైట్ పెట్టాలంటే నాకు మిత్రుడు అశ్విన్ గారు గుర్తించాడు, ఆయన ఫోన్ చేసి మాట్లాడాలి. ఇందువల్ల రామారావు గారి కోసం ఏదైనా చేస్తానండి, చాలా రోజులు ఇప్పుడు ఆయన వాట్సాప్ పేరులో నాతో తిరుగుతున్నాడు. అట్లనే హైదరాబాద్ వస్తే నెల రోజులు లాస్ట్ ఆఫ్ పేరు వచ్చాడు, పెదవాడ ప్రోగ్రామ్ హైదరాబాద్ ప్రోగ్రామ్. ఆ విధంగా ఆయన టోటల్ వెబ్సైట్ సిఇఓగా ఉండి ఆయనే దాన్ని నడుపుతున్నాడు. సక్సెస్ ఆయన ఈ విధంగా ఈ అశ్విన్ గారి పరిచయం నాకు ఎట్లయిందంటే మొట్టమొదటి మన ప్రభుత్వం మారిపోయింది. అక్కడ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెట్టినా అనుకూలు చేస్తున్నా గందరగోళం ఉంది. కానీ ఇలా మడుపు పెట్టిపోయిన రోజు నాకు ఫోన్ చేసింది, ఏమంటే నేను ఒక పాట రాశాను, నేను ఇనాగ్రేట్ చేపిస్తారా, ఎవరైనా జనార్దనికి చెప్పుకున్నా రోజు నాకు ఎవరో తెలియదు, ఎస్ పంపించండి చేస్తున్నాను అది మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ ఏబిఎల్లో టీవీ ఫైవ్లో న్యూస్లో మాట్లాడుకోండి, ఇది వస్తుంది. వాడు గుర్తు చేసుకొని ఏడుస్తుంటాడు. ఏదైనా ఏడుస్తున్నామంటే ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు, వీడు ఎన్నికలకు ముందనే సుద్ధులు లేకుండా ఇప్పుడేమో బుద్ధులు ఉంటున్నాడు, మోసం చేసినట్టు ఎలా చేయాలి పాఠం. అప్పుడు చెప్పరాయుడు చెప్పినటువంటి అన్యాయం అంతా అని అన్యాయం అంతా ఆయనే రాసి 4 లక్షలు పెట్టి పాడించి నాకు పంపిస్తే నేను వదిలే అది హిట్ అయిపోయింది. దాన్ని పేరే పెట్టారు మీరు కొట్టండి, తెలుస్తుంది అది ఎంత నడుస్తుందో బండి. అలా దీన్ని చేసుకొచ్చాక బాబు గారిని అడిగాం, ఏమంటే తండ్రిని ఎట్లా చేద్దాం, విజయవాడలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఇన్వాల్వ్ చేయండి, హైదరాబాద్లో ఇంకో ప్రోగ్రామ్ తెలంగాణలో చేద్దాం అని చెప్పాడు. అలాగే రామారావు గారి కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేయాలంటే బాలకృష్ణ గారితో మాట్లాడుతున్నారు. అప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఉన్నాడు, మొదటి తరాలను అక్కడ పిలుద్దాం, మిగిలిన తరాలు అన్ని హైదరాబాద్ లో పిలుద్దాం అని చెప్పి రామకృష్ణ గారు నా మొదలు చెప్పాడు. అప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. తెలిసింది
సినిమా ప్రపంచాన్ని ఈ నాలుగు స్తంభాల మీద అందరినీ కలిపి